ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్, తనని ప్యాకేజిస్ట్ అనడాన్ని తట్టుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ గతేడాది వైసీపీ నాయకులకు చెప్పు చూపించగా ఏడాది తర్వాత రెండు చెప్పులు చూపించి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన వారాహి యాత్ర నేపథ్యంలో చెప్పుల రాజకీయం తెరపైకి వచ్చింది. జనసేనానిపై పేర్ని నాని ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ప్రజల మద్దతు గెలుచుకుంటేనే ఎమ్మెల్యే అవుతారన్నారు. సీఎం పదవి ఒకరు దానం ఇచ్చేది కాదంటూ ఎద్దేవా చేశారు ఆయన. పవన్ ఒక చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానన్నారు. ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కూడా కల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. చెప్పుతో మాకు ఇదే సినిమా ఏంటి? చెప్పి నువ్వు చెప్పు చూపిస్తే మక్కిలు ఇరిగిపోటాకి మడిసి తొంగో పెడతారు వస్తే. చెప్పు చూపితే పొన్నం పెద్ద మొగోడుదైనా మాట మాటి చెప్పు చూస్తున్నా, చెప్పు చూపించా చెప్పు చూపించా అని. పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడిని కప్పుడు నేను. రెండు జాగ్రత్త మక్కిలు ఇరిగిపోతాయి. ఈ సొల్లు మాటలు ఏం చెప్పలేనా, నువ్వేనా చెప్పేది? ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపితే మైకిలు ఇరిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట మాటకి. నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా అన్ని కెమెరా అన్ని అన్ని ఛానల్ కెమెరాలని నేను చెప్పులు చూపించా. ఏంటి నీకేం ఊడింది, మన నాకేం ఊడింది? ఈ బుస మాటలు సినిమా డైలాగులు డ్రామాలు సినిమాల్లో డ్రామాలు వేసి వేసి ఈ సొల్లు కబుర్లు చెప్పులు అండి చెప్పులు. ఎవడో నీ ఒక్కడికైనా చెప్పులు మాకు లేవు, రెండు చెప్పులు ఉన్నాయి. తప్పుడు మాటలు కట్టిపెట్టు పవన్ కళ్యాణ్ గారు. పదేళ్లుగా నేను ఒక్కడినే జనసేన పార్టీని నడుపుతున్నాను. ఇదేంటి చంద్రబాబు గారు నడిపేది జనసేనని? పదేళ్లుగా నేను ఒక్కడినే నడుపుతున్నా అని చెప్తున్నారు. పదేళ్ళు ఆఫీస్ స్థలం ఎవడది, ఆఫీస్ ఎవడది,